పేదింటి ఆడకూతురు వివాహానికి పుస్తెమటలు అందించి అండగా నిలుస్తున్నారు మెదక్ జిల్లా రామయ్యపేటకు చెందిన సోషల్ వర్కర్ ఎర్రం ఆంజనేయులు నాగలక్ష్మి. ఈ రోజు వరకు 22 మంది ఆడకూతుళ్ల వివాహాలకు పుస్తెమటలు అందించి అండగా నిలిచారు. రామయ్యపేట మండలంలో ఇకపై ఏ పేదింటి ఆడకూతురు వివాహానికైనా తాను పుస్తెమటలను అందిస్తారని, అవసరమున్న వారు తనని సంప్రదించాలని ఎర్రం ఆంజనేయులు అన్నారు. నేడు బీసీ కాలనీకి చెందిన నిరుపేద ఆడకూతురు సౌజన్య పెళ్లికి వారు పుస్తెమటలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రామయ్యపేటకు చెందిన ఎర్రం ఆంజనేయులు, ఎర్రం రాణులు, మున్నూరు సత్యము, మహమ్మద్ ఖాదిర్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రం అంజన్న ఉన్ని సహకార సహాయము పుస్తే మట్టలు లేని వాళ్లకు ప్రతి ఏ ఊరైనా కానీ చాలా దాన సంస్కారాలు జరుగుటకు పబ్లిక్లో కూడా చాలా మంచిగా అది చేస్తుందని మేము కోరుచున్నాం. మరి ఇదే ఒకటి కాదు, ఈ మండలం మొత్తం ఎక్కడైనా సరే. నేను రామయ్యపేట్ జిల్లా మెదక్. నేను ఇప్పటికి కూడా 82 పుస్తెమటలు కూడా ఇప్పించే కార్యక్రమం జరిగింది. నేను ముందు కూడా ఎవరికి కానీ లేని వాళ్ళకి కానీ గరీబ్ పరిస్థితి ఆడవిల్లకు కూడా నేను పుస్తెమటలు ఇప్పించగలను. 82 అయినాయి, ఇప్పటికి కూడా వీళ్ళకు కూడా, వీళ్ళు రామయ్యపేట వడ్డోళ్ళు, వీళ్ళు గరీబ్ పరిస్థితి వీళ్ళది, అందుకోసం మాకు లేదు అని ఫోన్ చేసినా కూడా నేను వాళ్ళకు చేసి ఏర్పాటు చేయగలుగుతున్నాను. నేను ఇంతకుముందు కూడా పేదలకు కూడా, నిర్పేదలకు కూడా, నేను ఓలకు కానీ లేని గరీబ్ పరిస్థితి ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా, ఇప్పటికి 82 అయినాయి, 82 అయినా కూడా ఇంకా కూడా దానం చేసుకోగలుగుతున్నా నేను. ఇప్పటికి కూడా ఇవాళ కూడా రామయ్యపేట మండలంలో కూడా బీసీ ఖాళీలో కూడా ఇవాళ జరిగింది. ఇంతవరకు ఏలటి వరకు 82 అయినాయి. ఇంకా ముందు అయినా ఎవరికైనా గరీబ్ పరిస్థితి ఉన్న వాళ్ళకు కూడా నేను ఇప్పటికి కూడా కొన్ని సహాయం చేయగలుగుతాను. పుస్తెమటలు కానీ మీరు ఎవరు కానీ ఫోన్ చేసినా రామయ్యపేట మండల్లో ఎక్కడైనా సరే, రామయ్యపేట మండల్లో కూడా చేయగలుగుతాను. సరిపోతుంది.